టౌన్ సిఏ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అతను స్వామ్యుడు, ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడక అతనికి మంచి పేరుంది ప్రజల్లో కూడక. ఆయన చనిపోయిన వార్త విన్నప్పటి నుండి చాలా బాధాకరంగా ఉంది. నేను తెల్లవారుజామునే 4:30కే వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ కూతురు ఎస్పీ గారితో నేను కూడుకున్నాను. వాళ్ళ కూతురు చెప్పడం ఏమంటే, మాకు ఫ్యామిలీ ప్రాబ్లం 10-15 సంవత్సరాల నుండి ఉంది మా కుటుంబంలో. మా అమ్మకు మా నాన్నకు పడదు. ఇప్పుడు కూడక ఇక్కడ ఉండేది కాదు, మా అమ్మ తిరుపతిలోనే ఉంటా అంటుంది అనేది ఆమె చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడక ఇలా ఈ సంఘటన అనేది చాలా దురదృష్టకరం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దీన్ని రాజకీయంగా తిప్పడం జరుగుతుంది. 5 నెలల నుండి ఇప్పుడే చైర్మన్ గారు చెప్తున్నారంట, 5 నెలల నుండి నేను సిఐ మీద ప్రెజర్ తీసుకొస్తా అని చెప్తాను. అయ్యా చైర్మన్ గారు, నేను ప్రజెంట్ తీసుకురావాల్సి వస్తే అది ఎస్పీల మీదనో లేకపోతే పై అధికారుల మీద తీసుకొస్తా తప్ప, నీ మాదిరి చిల్లర రాజకీయాలు చేసి అధికారులను బెదిరించే సంస్కృతి నాది కాదు. నువ్వు ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యూపు చూసుకో, నువ్వు నీ యూపు చూసుకుంటే నీకు తెలుస్తుంది నీ నిజస్వరూపం ఏందో. పద్దని లేస్తే నీకు ఏరే పని లేదు. అది ఏదో చెప్తారు గుండె మీద ఎంటకలు వీకినట్లని. ఆ పరిస్థితి నీకుంది. నీ బతుకంతా తాడిపత్రి ప్రజలకు అందరికీ తెలుసు. పద్దన్ లేస్తేనే తెల్లవారుతానే సాయంత్రం వరకు ఎవరో ఒకరి మీద సోషల్ మీడియాలోనో ఇంకోసారినో మాట్లాడి ప్రజలను మబ్బు పెట్టి నువ్వు రాజకీయ భవిష్యత్తు కాపాడుకునే దానికోసం నువ్వు చేస్తుండవు. ఏదన్నా కానీ నువ్వు రాజకీయాలు చేసేటప్పుడు చేయి, కానీ ఇట్లా అధికారులు చనిపోయినప్పుడు ఇంకోటి దీని అధికార పార్టీ వాళ్ళ మీద మా మీద దుబ్బడం సమంజసం కాదు. నీ ఇన్సూరెన్స్ కేసులు అంటున్నావు. నువ్వు సక్రమంగా మీ అమ్మకు మీ నాయనకు పుట్టింటే, నువ్వు మీ కులదేవుడు ఏడుంటే గన ఆటికొచ్చి నువ్వు కానీ ఆ సంతకాలు పెట్టినవాడు ఏడో బేవర్స నా కొడుకు ఏడుండాడో వాడు కానీ వచ్చి ప్రమాణం చేయమను. నేను దాన్ని ఒప్పుకుంటా. నువ్వు నా మీద ఏదన్నా అవినీతి ఆరోపణలు చేస్తే నేను కావాలంటే ఎక్కడికి వచ్చినా కూడా, నువ్వు ఎక్కడ పిలిచినా కూడా నేను చేస్తా. బుద్ధి ఉండి మాట్లాడేది నేర్చుకో. వయసు పెరిగింది, బతుకుతే ఇంక 4 ఏళ్ళు బతుకుతావో 5 ఏళ్ళు బతుకుతావో నీకే తెలుదు. చనిపోయేటప్పుడు పలానోడు చనిపోతాడంటే 4 మన ఎమ్మడితో వచ్చే తట్టుకుండల్లా నీకు ఆ పరిస్థితి కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. నువ్వు ఇట్లే కన్నా నువ్వు ఇట్లే మా మీద ఆరోపణలు చేస్తా అంటే మేము విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. విచారణ జరపమని పై అధికారులను కూడా మేము కోరుకుంటాం.